అరే చంద్రబాబు నాళ మాకు నిజంగా ఏ పథకాలు ఏది కూడా మేము అడగం. కానీ చంద్ర జగనన్న మట్టి బాగా చేస్తున్నారు, పేదలకు బాగా చేస్తున్నారండి. వారంటీలు పని చేస్తున్నారు. ఒక పని చేయమంటే వేరే చోట పంపించేవాళ్ళు, తిప్పేవాళ్ళు కానీ వీళ్ళు ఇంటికి వచ్చి పని మాల పలానా చాట పలానా అన్నీ జరుగుతూ అయిన చెప్పటం పలానా టైం అని అది చక్కగా బాగా చేస్తున్నారు. వారంటీలు మట్టికి వాళ్ళు మట్టి ఉండాల్సిందే. వాలంటీర్ లేనప్పుడు ఎలా అంటే మాకు తెలిసేది కాదు, ఏ విషయం అయి కూడా తెలిసేది కాదు. అక్కడ ఎన్నిసార్లు ఎన్ని తిప్పులవో పడేవాళ్ళం. అటు తిరిగి ఇటు తిరిగి ఏ పథకాలు మాకు అన్ని జరగవు అసలు. ఇప్పుడు మట్టికి 2 సంవత్సరాల నుంచి పాలన బాగుంది, పరిపాలన బాగుంది, జగన్ గారు మంచిగా చేస్తున్నారు. అవును అంటున్నాడు, నేను టీవీలో కూడా. కానీ వాళ్ళు ఇలాగ తీదవ్వదండి, వాళ్ళు ఉండాల్సిందే. బాగా చేస్తున్నారు పనులు, వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు అన్నమాట. వారంటీలు మా పక్కన పిల్లలు మగ పిల్లలు చాలా బాగా చేస్తారు. ఏదో చిన్న విషయమైనా చెప్తారు ప్రతి ఒక్క వాటికి వెళ్ళి. 1వ తారీఖున ఎవరండి పింఛన్కి వెళ్ళి తిండి తెప్పలో పడేవాళ్ళు, ముసలివాళ్ళు మొత్తకోళ్ళు అందరూ కూడా 5 ఇంటికల్లా తలుపులు కొట్టి తీసుకొచ్చిస్తున్నారు పింఛన్ కూడా. మరి ఎంత బాగా చేస్తున్నారు వారంటీలు కూడా. జగనన్న పాలన అయినా బాగుంది, మాకు నచ్చిందండి. ప్రభుత్వం కూడా నచ్చింది, మాకు రాకపోయినా సరే మాకు మట్టి నచ్చింది జగనన్నదే. అది లేదండి, అందరికి అందుతున్నాయి. పేదవాళ్ళకి ఏంటి, బడి స్కూల్లో చదివే పిల్లలకి ఏంటి, చదువులు కాణించి ఏంటి, అమ్మఒడి ఏంటి, ఏంటి 45 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి ఏంటి, అందరికి అందుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళకి అందుతున్నాయి, అందకుండా ఎవరికి లేదు. ప్రతి ఒక్కళ్ళకి అందుతాయి. అప్పుడు అందరం వాళ్ళు కూడా నిదానంగా ఉంటే వాళ్ళకి అందుతాయి. వాళ్ళకి కూడా అందజేస్తానని చెప్తున్నాడు కదా అన్నయ్య, అందజేస్తారు. అది అప్లై చేసుకోమంటున్నారు, రాకపోయినా మీకు అప్లై చేసుకోండి, మళ్ళీ ఇస్తామంటున్నారు టైం పెట్టి. చక్కగా అలాగే బాగుంది పరిపాలన. ఎంత అన్నం ఇచ్చినా పర్వాలేదండి, అది కూడా ఇవ్వలేదు అతను. ఆయన ఆ పరిపాలన అది కూడా లేదు అసలు. అంతంత ఇళ్ళల్లో ఉంటాను, చిన్న ఇళ్ళల్లోనే అక్కడ అద్దెలు కట్టుకునే పరిస్థితిలో. రేకులు చెడ్డైనా పూరిలో వేసుకుంటాం కదా, అదే చాలు. ఒక సెంట్ అయినా అర సెంట్ అయినా చాలు సొంతంగా. ఎవరు ఇవ్వలేదుగా మనకి ఇప్పుడు, మరి జగనన్న గారు ఇస్తున్నారు, అదే చాలు. అందరూ జరుగుతున్నాయి. ఇదే బాగుందండి, మాకు అదైతే నచ్చలేదు. ఇదే బాగుంది, మళ్ళీ జగనన్న గారు వస్తారు. రాడు అస్సలు రాడండి. అది లోకేష్ కూడా బాగుంది, అసలు ఏముండదండి. వాడికి తిరిగినా ఏం చేసినా మళ్ళీ జగనన్న వస్తాం ఖాయమండి. అంటే అంటారండి గొడవలు అంటే, మరి అప్పుడు ఉన్నాయి గొడవలు, అప్పుడు తుఫాన్లు వచ్చినాయి, ఎప్పుడు ఉంటాయి గొడవలు అనేది. ఎప్పుడైనా ఉంటాయి, రాకుండా ఉండవు. మనం ఎక్కామని వేరే వాళ్ళు వచ్చారని ఉండదు. అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, వాతావరణం ఉంది, అప్పుడు తుఫాన్లు వచ్చినాయి, అన్నీ వచ్చాయి. కానీ ఏదో ఒకటి అంటానే ఉంటారు మన మీద పక్ష నాయకులు అంటారు, అవన్నీ మామూలే ఎప్పుడు కూడా. సరే, హ్యాపీ అండి, ప్రజలందరూ హ్యాపీగానే ఉండారు. ప్రతి ఒక్క చిన్న విషయమైన అన్నీ జరుగుతున్నాయి వాళ్ళకి. అది చేస్తున్నాడు, డోక్రా మహిళలకు అన్నీ ఇచ్చారు, వారి రుణమాఫీలు తీశాడు, అన్నీ చేస్తున్నారు, బాగుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.